మరి ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు, దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తంగా లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, చలదాలను పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని. వాళ్ళ చలాలు వింటాడో వినడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచక మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పాపం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి మీద కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్న మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో, మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి, దీనికి మీరే కంకణ బద్దులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఆయుధం, మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని, ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి, ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగణం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అంటే ఓటంటే ఊరికి ఒక అది ఒక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులు పడో, లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో, ఇవి కాదు. ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంతా ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాళ్ళు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతులు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరు కూడా